శ్రీ ఎన్ఎస్వి స్కూల్ అల్లేల క్రాస్ రోడ్లు గల శ్రీ ఎన్ఎస్వి స్కూల్లో గురువారం 3వ వార్షికోత్సవ పాఠశాల స్థాయి క్రీడలను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లెల మండల విద్యాధికారి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతోనే ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి తల్లి తండ్రి కూడా తన పిల్లల చదువులో ముందుండాలని చూస్తుంటారని, కానీ క్రీడలకు ఎక్కువగా ప్రోత్సహించడం లేదని, అలాగే ఈ రోజు ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇబ్బంది పడుతున్న సమస్య తమ పిల్లలు మొబైల్ వాడకాన్ని తగ్గించాలంటే ప్రతిరోజు కనీసం ఒక గంట అయినా పాఠశాలలో క్రీడల వల్ల కలిగే లాభాలను, వాటి ద్వారా ఉండే రిజర్వేషన్ శాతాన్ని ఇలాంటి ప్రోగ్రాముల ద్వారా నేర్పించాలని కోరారు. ప్రతి పాఠశాలలో కూడా ఆటలకు కొంత సమయం కేటాయించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్వి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ముదుగంటి నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడలు ఆడడం ద్వారా వారికి గెలుపు ఓటములను సమంగా చూడాలనే ఆలోచన కలిగి, గెలిచిన ప్రతి విద్యార్థి అక్కడితో సంతోషపడకుండా మెడికల్ నేర్చుకునే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయితో అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా స్ఫూర్తిని నింపుకోవాలని, అలాగే ఓడిన ప్రతి విద్యార్థి నిరాశ చెందకుండా గెలుపు కోసం ప్రయత్నించాలని కోరుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సామెతను గుర్తు చేస్తూ ఆటల వల్ల విద్యార్థి శారీరక మరియు మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతారని అన్నారు. ప్రతి విద్యార్థి శారీరకంగా ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని అన్నారు. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు మైదానంలో ఆడే ఆటలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ ముదుగంటి నవీన్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ అనిల్, ఫిజికల్ డైరెక్టర్ బల్కం అనిల్, శేఖర్, ఫెన్సింగ్ కోచ్ సురేష్, కరాటే మాస్టర్ మరిపల్లి శ్రీనివాస్, అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. This academy, very happy and feel proud that two students, K. Mokshita. Everyone on your mark, set. Priya is looking very beautiful by seeing all in colorful dresses. So really it's even, I'm really recollecting my school days. I also enjoyed a lot when I'm in the school days by participating in all sports and games. So really it is a good platform for all the children. Nowadays every child, every parent is giving much importance for academics. But as per my knowledge, academics are important, there is no doubt. But behind that, physically and mental strength, the confidence is more important. So that you will gain by participating in sports and games only. So really, today we are seeing, you are observing or not, this kind of involvement we find in national level or state level or district level inaugural functions. But manam ikkada roju only within our NSV school lo jarigetatundi internal annual sports lo ilanti atmosphere manam build up chestunnam ante how importance we are giving to sports you can understand. I request all the students, we participate in all the events, try to show your talent, whether you will win the prize or not, it is immaterial. But participation is biggest success in your life. If you are winning the prize, it's very good. If not, try again next time. And I say everyone, so regularly I will see the students. So our school is almost well in 3 to 4 floors. I will see one hostel girl or hostel boy, they are coming up. So after reaching the 4th floor, the one kind of sound will come out from their body. Ayasam vastu untadi, metlekte. సో ఈ ఏజ్లో ఒక 50-60 స్టెప్స్
మనం పైకి వెళ్తే ఆయాసం బాడీలో వస్తుందంటే దెన్ హౌ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ బాడీ యూ టెల్ మీ సో దాట్స్ వై మేకింగ్ ఫిట్ యువర్ బాడీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో దాట్స్ వై అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో టేకెన్ వన్ స్లోగన్ ఫిట్ ఇండియా సో దాట్స్ వై ప్లీజ్ ఎవ్రీ వన్ గివ్ వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ ఫర్ యువర్ బాడీ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద గ్రౌండ్ ఇన్ ద మార్నింగ్ అండ్ యాజ్ వెల్ ఇన్ ద డే టైమ్ సో దట్ స్వెట్ విల్ కమ్ అవుట్ సో ఇట్ విల్ ఆల్సో క్రియేట్ సమ్ గుడ్ హెల్త్ టు యూ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ యోగా స్పోర్ట్స్ ఆర్ కరాటే ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ అండ్ యాజ్ ఆర్ ఆల్రెడీ అవర్ ప్రిన్సిపల్స్ ఆర్ సెయిడ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ షోయింగ్ ఇన్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్ బట్ అక్కడతో ఆకండి ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ వాట్ ఎవర్ ద ఈవెంట్స్ ఆర్ దేర్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఈవెంట్స్ ఆర్ దేర్ అవర్ ఎన్ఎస్వి స్టూడెంట్ హ్యాస్ టు బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఎక్కడ సెలెక్షన్ జరిగినా పీపుల్ హ్యాస్ టు సర్ప్రైజ్ సీ హూ ఇస్ వెరీ దిస్ స్కూల్ ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిన ఒక సర్ప్రైజ్ వాళ్ళకు ఉండాలి సో దట్ నేమ్ అండ్ దట్ సర్ప్రైజ్ షుడ్ బి గివెన్ బై యూ పీపుల్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫిజికల్ డైరెక్టర్స్ సో పిల్లల్ని మ్యాక్సిమం గ్రౌండ్లో టైం స్పెండ్ చేయించండి మీ మీ పీరియడ్లలో వాళ్ళు ఫిజికల్గా ఫిట్ తయారు చేయాలి మన పిల్లలు డిస్ట్రిక్ట్కి స్టేట్కి మన స్కూల్కి అన్నిటికీ నేమ్ తీసుకొచ్చే విధంగా ఉండాలి అండ్ ఫైనల్లీ ఐ విల్ సే ఇఫ్ యూ పార్టిసిపేట్ ఇన్ ద స్పోర్ట్స్ ఫిజికల్లీ మెంటలీ యూ విల్ బికమ్ ఫిట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీ ఫ్రెండ్షిప్ సీ అండ్ నౌ సీ అవర్ ప్లేయర్స్ ఆర్ విజిటింగ్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా దే ఆర్ విజిటింగ్ టు అదర్ కంట్రీస్ ద కల్చర్ విల్ బి ఎక్స్చేంజ్డ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ కంట్రీస్ విల్ బి ఎక్స్చేంజ్డ్ సో లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆర్ దేర్ వన్ కైండ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్ విల్ బి డెవలప్డ్ ఫిజికల్ ఫిట్నెస్ విల్ బి డెవలప్డ్ దట్స్ వై ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ బి పార్టిసిపేట్ ఇన్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వరకు ఇట్లాంటి స్కూల్ చూడలేదు మీ చైర్మన్ గారు చెప్పినట్టు మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు చదువు ఒక్కటే ముఖ్యం కాదు ఆటలు కూడా చాలా ఇంపార్టెంటే సార్ చెప్పినట్టు మనకు ఒక 50-60 స్టెప్స్ కనుక ఎక్కినప్పుడు మనకు ఆయాసం వస్తుందంటే మన బాడీ ఎంత వీక్ ఉంటుందనేది మనకు అర్థమవుతుంది కాబట్టి రెగ్యులర్గా ఓ 1 అవర్ ఖచ్చితంగా స్పోర్ట్స్ పాల్గొనాలి గ్రౌండ్లో ఉంటే మనకు బాడీ అనేది ఫిట్గా తయారవుతుంది దాంతోపాటు మానసికంగా కూడా మనము ఉల్లాసభరితమవుతాం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది తర్వాత ఫర్దర్గా మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ మీట్లో పట్ల అందరూ పార్టిసిపేట్ కానీ పార్టిసిపేట్ చేయడం మీద ఇంపార్టెంట్ ప్రైజ్ అనేది ఎవరికో ఒకరికే వస్తాయి కాబట్టి గెలిచే వరకు పోరాడాలి అది మన యొక్క లక్ష్యంగా ఉండాలి కాబట్టి అందరూ పార్టిసిపేట్ కానీ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ